అది దాని కింద వాటిని భూ కుంభకోణాల కింద చూపెడుతున్నారు వీళ్ళు. 90% వార్తలు అయ్యే వస్తున్నాయి. ప్రీ హోల్డ్ కుంభకోణం, ఫ్రీ హోల్డ్ కుంభకోణం. అది కుంభకోణం ఎట్లా అవుతుంది? ఫ్రీ హోల్డ్ అంటే, ఫ్రీ హోల్డ్ అంటే నువ్వు అక్కడ ఓ చట్టం చేసావు, 20 ఏళ్ళు పైబడినటువంటి వాడి చేతిలో భూమి ఏదన్నా ఉందంటే అది వాడిదే అన్నది. వాడు అమ్మేశాడు, కొనుక్కున్నారు. ఖచ్చితంగా అందులో ప్రెషర్ లేదా? ఉండుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎట్లయితే అప్పుడు అసైన్డ్ భూములు అమరావతిలో ఏం చేశారు, మీకు 10 పైసలు రాదు లాగేసుకుంటామని చెప్పి వాళ్ళ దగ్గర 5 లక్షలకి 10 లక్షలకి కొనేసుకుని ఆ తర్వాత 20 లక్షలకి ఏదే 2 కోట్లకి 3 కోట్లకి ఎట్లయితే లెక్క కట్టి లేకపోతే గవర్నమెంట్కి ఇచ్చి తీసుకుంటానికి ప్లాన్ చేసుకున్నారు. అదే టైపు ఇది కూడా జరిగినాయి. ఏంటది మొత్తం 18.5 లక్షల ఏమో ఇది చేయాలి, ఇది వదిలిపెట్టాలి. వదిలిపెట్టకుండా దశల వారీ అన్నారు. ఈ దశల వారీలో ఎవరిది ఫస్ట్ అయిపోయినాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భూమి అమ్ముతానన్నటువంటి వాడి భూముల వరకు ఫ్రీ హోల్డ్ నుంచి రిలీజ్ చేశారు, వీళ్ళ చేతికి ఇచ్చేశారు, రిజిస్ట్రేషన్ కూడా చేసేసారు. అది వైసీపీ వాళ్ళు కొన్నారు. అంటే ఏంటి, ఆనాడు తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు, సేమ్ వీళ్ళు ఇప్పుడు చేశారు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళుకి వీళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళేమో ఇవ్వము అని చట్టమే చేశారు. ఇది ముందు జీవోనే మీకేమి ఇచ్చేది లేదని చెప్పి జీవో ఇచ్చి ఆ తర్వాత అది తెలుగుదేశం వాళ్ళు కొనేశాక అప్పుడు వాళ్ళకి తీసుకుంటున్నట్టుగా చేశారు. అంటే ప్రభుత్వమే అందులో ఇన్వాల్వ్ అయ్యింది. ఇక్కడ ప్రభుత్వం ఇన్వాల్వ్ కాదు, పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది, భూములు కొనుక్కో, భూములు ఎవరి పేరున వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకోండి, చేసేయండి అని చెప్పింది లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి. దాన్ని రిజిస్టర్ చేసి వాళ్ళ పేరుని ఇవ్వమని చెప్పింది. ఇది గ్రౌండ్ లెవెల్లో దశల వారి అనగానే వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ చెక్ పెట్టి ఆపేశారు. ఆపేసి వీళ్ళకమ్